నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పాకిస్తాన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీటీఐ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇమ్రాన్ ఖాన్ అడుగులు రెండో స్థానానికి పరిమితమైన నవాజ్ షరీఫ్ పార్టీ గజ్వేల్లో ఆగస్టు 1న భారీ ఎత్తున హరితహారం ఒకే రోజు 116 మొక్కలు నాటాలని కేసీఆర్ నిర్ణయం అన్ని వర్గాలను భాగస్వాములు చేయాలని ఆదేశం ఏపీలో నిర్దేశిత లక్ష్యాలను 2022కు ముందే సాధిస్తామన్న చంద్రబాబు నాలుగేళ్లలో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించిన అధికారులకు సన్మానం అమరావతిలో ఆర్థిక లావాదేవీలు పెంచేందుకు సిఆర్డీఏ చర్యలు కన్వెన్షన్ సెంటర్లు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరుతూ నోటిఫికేషన్ జారీ ఏడో రోజుకు లారీల దేశవ్యాప్త సమ్మె కేంద్ర వైఖరిపై యజమానుల నిరసన సాయంత్రంలోగా డిమాండ్లపై స్పందించకుంటే తీవ్రతరం చేస్తామని ప్రకటన బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో చైనా సహా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు అంగారకుడిపై భారీ నీటి సరస్సు ద్రవరూపంలో ఉన్నట్లు తొలిసారి గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు జీవ మనుగడకు అవకాశముందని ఆశాభావం పాకిస్తాన్ ప్రజలు మార్పు దిశగా ఓటు వేశారు అవినీతి కేసులో జైలుకెళ్లిన నవాజ్ షరీఫ్ పార్టీని తిరస్కరించిన పాక్ ప్రజలు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐకి అత్యధికంగా 114 స్థానాల్లో ఆధిక్యం కట్టబెట్టారు నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్ 64 స్థానాలతో రెండో స్థానంలోనూ మాజీ అధ్యకుడు జర్దారీ పార్టీ పీపీపీ 42 స్థానాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి ఇతరులు 50 చోట్ల ముందంజలో ఉన్నారు సాధారణ మెజార్టీ అయిన 137 సీట్లను సాధించడంలో వెనుకబడినప్పటికీ ఇతరులతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది మొత్తం 272 స్థానాలకు గాను రెండు చోట్ల ఉగ్రవాద దాడుల్లో అభ్యర్థులు మృతి చెందడం వల్ల ఎన్నికలు వాయిదా పడగా మిగతా 270 చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా పీటీఐ ముందంజలో నిలిచింది ఇటీవల ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పీఎల్ఎంఎన్ రెండో స్థానంలో ఉంది మాజీ అధ్యకుడు జర్దారీ పార్టీ అయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ మూడో స్థానంలో కొనసాగుతోంది స్వతంత్ర అభ్యర్థులు సహా ఇతరులు సుమారు 50 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు ఫలితంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు హంగ్ పార్టీ ఏర్పడితే పీపీపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలని తిరస్కరించిన పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ పోలింగ్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు పాకిస్తాన్ చరిత్రలో ఇంత ఘోరమైన ఎన్నికలను తానెప్పుడూ చూడలేదని విమర్శించారు రిగ్గింగ్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా మరికొన్ని పార్టీలు కూడా రిగ్గింగ్కు వ్యతిరేకంగా గళమెత్తాయి అయితే ఈ ఆరోపణల్ని పాకిస్తాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది పోలింగ్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని పాక్ ఎన్నికల సంఘం కార్యదర్శి బాబర్ యాకూబ్ స్పష్టం చేశారు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలోని 272 సాధారణ స్థానాలకు 3459 మంది అభ్యర్థులు పోటీపడ్డారు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు 60 స్థానాలు మహిళలకు 10 స్థానాలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు 5% పైగా ఓట్లు వచ్చిన పార్టీలకు దామాష పద్ధతిన స్థానాలు కేటాయించి వీరిని ఎంపిక చేస్తారు మొత్తం 172 స్థానాలు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుంది ప్రత్యక్ష ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో విజయం సాధించాలి అతిపెద్ద పార్టీగా అవతరించిన పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు పాకిస్తాన్ జాతీయ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు కూడా పోలింగ్ జరగ్గా పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పక్తున్క్వా ప్రావిన్సుల్లో 577 సాధారణ స్థానాలకు 8396 మంది పోటీపడ్డారు 30కి పైగా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి ఆయా చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది
నాలుగు విడత హరితహారంలో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్లో 116 మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనున్న కేసీఆర్ ప్రజాప్రతినిధులు అధికారులు సహా అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం నాలుగో విడతలో రహదారుల వెంట ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామాలు, పట్టణాల్లో కోట్లాది మొక్కలు నాటిస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఒకే రోజు 116 మొక్కలు నాటాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సిద్దిపేట జిల్లా అధికారులతో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ పౌరులందరూ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వీటితో పాటు అటవీ ప్రాంతాల్లో అదనంగా మరో 20,000 మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. అన్ని రకాల రహదారుల వెంట ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో ప్రతి ఇంట్లోనూ మొక్కలు నాటేలా చూడాలని ఆదేశించారు. ఆగస్టు 1న అనుకున్న సమయానికి గజ్వెల్ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగిస్తారు. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రి సహా అందరూ ఒకేసారి ఎక్కడికక్కడే మొక్కలు నాటాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 100 అటవీ శాఖ అధికారులను నియమించారు. వీరి సలహాల మేరకు ఉపాధి హామీ పథకంలో ఉన్న కూలీలతో మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నారు. మొక్కలు నాటేందుకు ఖాళీ ప్రదేశాలని గుర్తిస్తున్న అధికారులు నేల స్వభావాన్ని బట్టి మొక్కలు నాటించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఇది ఆఫీసర్లు చేసే ప్రోగ్రాం కాకుండా ప్రజల భాగస్వామ్యంతో, మహిళా గ్రూపుల భాగస్వామ్యంతో, ప్రతి ఇంటి ఆడపడుచు భాగస్వామ్యంతో, ప్రతి ఇంట్లో పిల్లల భాగస్వామ్యంతో, పెద్దల భాగస్వామ్యంతో ఒక పండుగ వాతావరణంలో మనం గజ్వేల్లో చేసుకోవాలి. ఆ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి ఆలోచనతో చేద్దాం. పెట్టిన మొక్క 2 సంవత్సరాలలో చెట్టు అయి పెరిగేంత వరకు కూడా దాన్ని భద్రంగా చూసుకునే వ్యవహారాన్ని కూడా మనం చేద్దాం. నాలుగో విడత హరితహారంలో మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రజలకే అప్పగిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు రంగవల్లులు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ఉద్దేశ్యం జనాల్లోకి వెళ్లేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఏటా 100 కోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించిన కేసీఆర్ సంరక్షణ కోసం ఉపాధి హామీ నిధులు వినియోగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2022 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను ముందే చేరుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వ్యవసాయం, జలవనరులు, ఇంధన, గ్రామీణ, పట్టణాభివృద్ది శాఖల్లో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు రావడం సంతోషకరమన్న ఆయన, స్వచ్ఛ భారత్లోనూ మొదటి 10లో 3 ఏపీకే దక్కాయని గుర్తు చేశారు. జాతీయ అవార్డులు సాధించిన దాదాపు 300 అధికారుల్ని ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించిన చంద్రబాబు అన్ని విభాగాల అధికారులకు విందు ఇచ్చారు. 4 ఏళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. 4 ఏళ్ల సగటు వృద్ది రేటులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్న ఆయన, సుస్థిర ఆర్థికాభివృద్ది లక్ష్యాలను సాధించడంలోనూ ముందున్నామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం దక్కడం ఏపీకే అరుదైన గౌరవమని చెప్పిన చంద్రబాబు, సాధించిన విజయాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకు పునరంకితం కావాలని సూచించారు. నా ఒక్కడిది కాదు, మినిస్టర్స్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఇక్కడే సెక్రటరీస్ కానీ, క్షేత్రస్థాయిలో ఉండే అధికారి వరకు ఈ క్రెడిట్ తగ్గుతుంది. ఈరోజు దేశంలో ఒక్క మాటలో చెప్పాలంటే 1 టీం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన టీం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనమందరం కూడా అన్ని డిపార్ట్మెంట్లో, అన్ని పారామీటర్లో దేశంలో 1గా ఉండాలి. అది అయిన తర్వాత బెస్ట్ ఇన్ ది వరల్డ్ కూడా మనం కావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రాధాన్యతలు కూడా మనం ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటున్నాం. ఈ ప్రాధాన్యతల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో ఆర్థిక లావాదేవీలను పెంచేందుకు ఉపకరించే కన్వెన్షన్ కేంద్రాలు, ప్రదర్శన ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు అమరావతి సెంట్రల్ డిస్టిక్లో మైస్ హబ్ పేరిట ప్రపంచస్థాయి కన్వెన్షన్ కేంద్రాలు, స్టార్ హోటళ్లు, ప్రదర్శన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం ఔత్సాహిక సంస్థలు, వ్యక్తుల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ను సీఆర్డీఏ ఆహ్వానించింది. ఇందులో భాగంగా 22 ఎకరాల ప్రాంతంలో లీజు ప్రాతిపదికన కన్వెన్షన్ సెంటర్
ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాణిజ్య భవనాలు, ఇతర నిర్మాణాల కోసం విక్రయ ప్రాతిపదికన మరో 20 ఎకరాలను కేటాయించారు. పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యం లేదా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నోటిఫికేషన్లో సిఆర్డీఏ పేర్కొంది. దాదాపు 1250 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశమున్న ఈ ప్రాజెక్టుకు పర్యాటక విధానం ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కొవ్వూరు మండలం పసివేదల వెళ్లనున్న ఆయన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా జరిగే గ్రామ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే సమయంలో కొవ్వూరు మండలంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుడతారు. సీఎం పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. మనుషుల మనుగడకు అవకాశాలు సహా వనరుల జాడ కోసం అంగారక గ్రహంపై విస్తృత పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సరికొత్త సమాచారం లభించింది. అరుణ గ్రహంపై నీటి జాడలు ఉన్నట్లు తొలిసారిగా గుర్తించారు. ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉపగ్రహం ద్రవరూపంలో నీటి సరస్సు జాడను కనుగొంది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహంపై నీటి జాడల లభ్యత వల్ల భవిష్యత్తులో అక్కడ మానవ మనుగడ దిశగా పరిశోధనలకు కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూగ్రహంపై పెరిగిపోతున్న జనాభా కాలుష్యం నేపథ్యంలో ఇతర గ్రహాలపై మానవ మనుగడ అవకాశాలను శోధిస్తున్న శాస్త్రవేత్తలకు కీలక సమాచారం లభించింది. ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ 2003లో పంపిన మార్స్ ఎక్స్ప్రెస్ ఉపగ్రహం అరుణగ్రహంపై నీటి జాడను గుర్తించింది. ఉపగ్రహానికి ఉన్న అత్యాధునిక రాడర్లు పరికరాల సాయంతో నీటి జాడను కనుగొన్న శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఉన్న మంచు పొర కింద 20 కిలోమీటర్లు విస్తరించిన సరస్సులో జలం ద్రవరూపంలో ఉన్నట్లు గుర్తించారు. అమెరికా శాస్త్ర విజ్ఞాన పత్రిక సైన్స్లో ఇటలీ పరిశోధకులు ఈ విషయాలను పొందుపరిచారు. అరుణగ్రహంపై ఇంత భారీ స్థాయిలో ద్రవరూప నీటి ఆనవాళ్లు లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారక గ్రహంపై జీవుల మనుగడకు పూర్వకాలంలో అనుకూల పరిస్థితి ఉండేదా లేదా ఇప్పటికీ అలాంటి స్థితి ఉందా అన్న విషయాన్ని అంతు తేల్చేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అయితే అంగారక గ్రహంపై గుర్తించిన నీరు తాగడానికి అనువైనది కాదన్న శాస్త్రవేత్తలు అది విపరీతమైన ఉప్పు ఖనిజాలతో ఉండి ఉంటుందని అంచనా వేశారు. నీరు గడ్డకట్టే స్థాయిలో తీవ్రమైన చలి వాతావరణంలో సరస్సు ఉన్నా అందులోని మాగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి పదార్థాల వల్ల ద్రవరూపంలోనే ఉందని తెలిపారు. భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి మనుషులను పంపే ప్రయోగాలకు తాజాగా వెల్లడైన నీటి లభ్యత సమాచారం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. లారీల దేశవ్యాప్త సమ్మె 7వ రోజుకు చేరుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల లారీ యజమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటం ఉధృతం చేయాలని లారీ యజమానుల సంఘాలు నిర్ణయించాయి. పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, గడువు ముగిసిన టోల్గేట్లను మూసివేయడం, సింగిల్ పర్మిట్ విధానం సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇవాళ సాయంత్రంలోగా స్పష్టమైన ప్రకటన రాకుంటే పెట్రోల్ డీజిల్ ఇతర ఇంధన సరఫరా వాహనాలు నిలిపివేస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు. న్యాయమైన కోరికలే కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదని వారు విమర్శించారు. టోలు విషయానికి వచ్చేసరికి ఈ రోజున దేశంలో ఉన్న అన్ని టోల్లో కలిపి సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయని చెప్పి వారే డిక్లరేషన్ ఇచ్చారు. మరి అటువంటిది మేము 24,000 కోట్లు మరి ముందుగానే మేము చెల్లిస్తానంటే మరి దానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకది రుచించట్లేదు, మరి మాకు అర్థం కావటం లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ రోజువారీ కార్యక్రమంలో పెరుగుదల తగ్గుదల వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని 3 నెలలకు ఒక్కసారి డీజిల్ రేటును సమీక్ష చేయాలని, దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా డీజిల్ రేటు ఒకే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వల్ల జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలన్న గత ఆదేశాలను బేఖాతరు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖజానాకు జరిగిన నష్టాన్ని కాగ్ ద్వారా తామే అంచనా వేస్తామని వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా కేశనపల్లి, నడికుడి, కోణంకి, పిడుగురాళ్ల ప్రాంతాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్సీ జీవీ కృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అక్రమ మైనింగ్ వల్ల జరిగిన నష్టం కింద 31 కోట్ల రూపాయలను వడ్డీతో సహా రికవరీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడంతో జీవీ కృష్ణారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రపతినేనితో పాటు రెవెన్యూ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీకి తాకీదులు జారీ చేసింది. ఈ కేసులో కాగ్, సీబీఐ, కేంద్ర మైనింగ్ శాఖలను స్వచ్ఛందంగానే ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు తదుపరి విచారణను 1 ఆగస్టుకు వాయిదా వేసింది.
రాజధాని అమరావతి వివరాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు రూపొందించిన మన అమరావతి యాప్లో రైతుల్ని భాగస్వాములు చేస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రథమ ప్రాధాన్యం దక్కేలా యాప్ ద్వారానే తిరిగి ఇచ్చిన ప్లాట్లను రైతులు క్రయ విక్రయాలు జరిపేందుకు అవకాశం కల్పిస్తూ దానిని నవీకరించింది. ఫార్మర్స్ ఫస్ట్ అనే మాడ్యూల్ ద్వారా సీఆర్డీఏ నుంచి తిరిగి పొందిన ప్లాట్లను ఆధార్ ఇంటిగ్రేషన్ ప్రక్రియతో లీజుకు కానీ అభివృద్ది చేసేందుకు కానీ ఈ యాప్ ద్వారానే వీలు కల్పించింది. యాప్ నుంచే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కేవలం ఆధార్ నంబర్ సమర్పించడం ద్వారా ప్లాటుకు సంబంధించిన చిత్రపటాన్ని పొందే వీలుంది. జీపీఎస్ ద్వారా భౌతికంగానే తమకు కేటాయించిన ప్లాట్ను రైతులు చూసుకోవచ్చు. సీఆర్డీఏ అమలు చేస్తున్న విద్య, వైద్యం, యాన్యుటీ పెన్షన్, ఎన్టీఆర్ క్యాంటర్ల సేవలు, రుణమాఫీ వంటి అంశాలను కూడా ఇదే మాడ్యూల్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ భూమి మాస్టర్ ప్లాన్ వివరాలు, లేఅవుట్ మ్యాప్లను చూసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతోంది. గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ను ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్ వినియోగదారులు కూడా 35,000 మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్లో తెలంగాణలో ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోయాయి. బుధవారం చివరి విడత సీట్ల కేటాయింపు జరగా 66,058 సీట్లకు గాను 17,076 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన వారిలో కూడా 5,000 మంది విద్యార్థులు కళాశాలల్లో చేరకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 5 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. విద్యార్థులు చేరికి తగినంత లేనందున 176 ప్రైవేటు కళాశాలల్లో 40 విద్యాసంస్థల మనుగడ కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. వీటిలో 11 కళాశాలల్లో 0 నుంచి 9 మంది చేరారు. మరో 29 కళాశాలల్లో 50 మంది లోపు మాత్రమే ప్రవేశాలు పొందారు. విశ్వవిద్యాలయ కళాశాలలు, ప్రముఖ కాలేజీల్లో చేరేందుకు మాత్రమే విద్యార్థులు మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తెలంగాణలోని 14 విశ్వవిద్యాలయ కళాశాలల్లో 3,057 సీట్లు ఉండగా 87 మాత్రమే మిగిలిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 కొత్త చెరువుల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త చెరువుల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 23,42,00,000 రూపాయలతో మొదటి దశ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కొత్త చెరువుల నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా 4,539 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వ లక్ష్యం కాగా, భూసేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించిన పనులు వేగంగా చేపట్టాలని ఇంజనీర్లు అధికారుల్ని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. కోస్తాంధ్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ప్రత్యేక పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిందని సముద్ర వాతావరణ అధ్యయన సంస్థ ఇన్క్వైజ్ తెలిపింది. బంగాళాఖాతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారం మేరకు అలలు 10 నుంచి 12 అడుగుల మేర ఎగిసిపడే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో గాలులు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల వైపు సముద్రపు అలలు చొచ్చుకొచ్చే అవకాశముందని ఇన్క్వైజ్ తెలిపింది. కాకినాడ, విశాఖ, బారువ, దుగరాజపట్నం వరకు అలల తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలున్నట్టు వెల్లడించింది. 27వ తేదీ అర్ధరాత్రి వరకు చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న శ్రీవారి ఆలయం మూసివేస్తామని జేఏఓ శ్రీనివాసరాజు తెలిపారు. గ్రహణ సమయానికన్నా 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేస్తామని చెప్పిన ఆయన, సాయంత్రం 4 గంటల సమయంలో దర్శనం నిలిపివేసి క్యూలో ఉన్నవారికి దర్శనం కల్పించిన తర్వాత 5 గంటల నుంచి గుడిని పూర్తిగా మూసివేస్తామని చెప్పారు. ఈ సమయంలో అన్నప్రసాదాల వితరణను కూడా నిలిపివేయనున్నట్లు జేఏఓ వివరించారు. 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయాల్సిన నేపథ్యంలో ఎవరు కూడా కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్లలో కానీ ఉండకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేచి ఉండేవారికి కూడా దేవస్థానం తరపున అన్నపానీయాల వితరణ సాధ్యపడదు కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. కాబట్టి భక్తులు ఆ సమయానికి ఇక్కడ లేకుండా ఉంటే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. ఉగాండా పర్యటన ముగించుకుని దక్షిణాఫ్రికా చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రిటోరియా విమానాశ్రయంలో ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. 2 రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయా దేశాల నేతలు అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ శాంతి, భద్రత, వర్తకం వంటి అంశాలు చర్చించనున్నారు. 3 రోజుల దక్షిణాఫ్రికా పర్యటనలో మోదీ చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ సహా బ్రిక్స్ దేశాధినేతలతో వేరువేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో భారత భాగస్వామిగా తమ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకోవడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ సమాధానమిచ్చారు. గత ఏడాది డిసెంబర్లో రాహుల్కు రాసిన లేఖలోని అంశాలను అనిల్ అంబానీ బయటపెట్టారు. కాంట్రాక్టు దక్కించుకునేందుకు తమకు అనుభవం లేదన్న రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఆయన రక్షణ పరికరాల తయారీలోని వివిధ రంగాల్లో తమ కంపెనీ అగ్రస్థానంలో ఉన్నట్లు వివరించారు. రిలయన్స్ డిఫెన్స్ ప్రైవేటు రంగంలోనే అతిపెద్ద నౌకా తయారీ కేంద్రాన్ని కలిగి ఉందన్న అనిల్ అంబానీ భారత నౌకాదళం తీర ప్రాంత రక్షణ దళం కోసం నౌకల్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ తమను స్థానిక భాగస్వామిగా ఎంచుకోవడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. రాహుల్ కుటుంబంతో తరతరాలుగా తమకు గౌరవనీయ సంబంధాలు ఉన్నాయన్న అనిల్ అంబానీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతంగా బాధించాయని తెలిపారు. దివ్యాంగులకు సౌలభ్యంగా ఉండే విధంగా ప్రభుత్వ భవనాలు నిర్మించడం లేదంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి అక్షింతలు వేసింది. దివ్యాంగులకు సౌకర్యంగా ఉండే రవాణా విద్యా సంస్థలు సహా ప్రభుత్వ సంస్థలను తీర్చిదిద్దాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు కేంద్రం రాష్ట ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జాప్యానికి కారణాలపై వివరణ ఇవ్వాలని సంబంధిత రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించింది. గత ఏడాది తీర్పునకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు సహా తుది గడువుపై ప్రమాణపత్రాన్ని దాఖలు చేసేందుకు 4 వారాల గడువు విధించింది. న్యాయస్థానాలను కూడా దివ్యాంగులకు సౌలభ్యంగా మార్చే అంశంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సహా అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్లను ఆదేశించింది. పాకిస్తాన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీటీఐ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇమ్రాన్ ఖాన్ అడుగులు. 2వ స్థానానికి పరిమితమైన నవాజ్ షరీఫ్ పార్టీ. గజ్వేల్లో 1 ఆగస్టున భారీ ఎత్తున హరితహారం. ఒకే రోజు 116 మొక్కలు నాటాలని కేసీఆర్ నిర్ణయం. అన్ని వర్గాలను భాగస్వాములు చేయాలని ఆదేశం. ఏపీలో నిర్దేశిత లక్ష్యాలను 2022కు ముందే సాధిస్తామన్న చంద్రబాబు. 4 ఏళ్లలో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించిన అధికారులకు సన్మానం. అమరావతిలో ఆర్థిక లావాదేవీలు పెంచేందుకు సీఆర్డీఐ చర్యలు. కన్వెన్షన్ సెంటర్లు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరుతూ నోటిఫికేషన్ జారీ. 7వ రోజుకు లారీల దేశవ్యాప్త సమ్మె. కేంద్రం వైఖరిపై యజమానుల నిరసన. సాయంత్రంలోగా డిమాండ్లపై స్పందించకుంటే తీవ్రతరం చేస్తామని ప్రకటన. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో చైనా సహా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు. అంగారకుడిపై భారీ నీటి సరస్సు. ద్రవరూపంలో ఉన్నట్లు తొలిసారి గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు. జీవమనుగడకు అవకాశముందని ఆశాభావం. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.